వేసవి సెలవుల కారణంగా తిరుమలకు రద్దీ బాగా పెరిగింది. స్కూల్లో, కాలేజీలకు సమ్మర్ హాలిడేస్ రావడంతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్తుంటారు. దీంతో ఈ రూట్లోని ట్రైన్లు రద్దీతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ట్రైన్కు వెళ్లాలంటే 10 రోజులు ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతగా సికింద్రాబాద్ తిరుపతి మార్గంలో రైళ్లకు డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలో వేసవి సెలవుల్లో హైదరాబాద్ నుంచి తిరుమల వెళ్లేవారి కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రత్యేక టూరిజం ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. గోవిందం తిరుపతి ప్యాకేజ్ పేరుతో దీనిని తాజాగా తిరుమల భక్తుల కోసం ప్రవేశపెట్టింది. ఈ ప్యాకేజీ 2 రాత్రులు 2 పగళ్లు ఉంటుంది. తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ఉచితంగా ఇవ్వటంతో పాటు పద్మావతి ఆలయ దర్శనం కూడా ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ ధర విషయానికొస్తే 2 ప్యాకేజీల్లో అందుబాటులోకి తెచ్చారు. స్టాండర్డ్ ప్యాకేజీలో డబుల్, ట్రిపుల్ షేరింగ్కు 3,800 రూపాయలు, సింగిల్ షేరింగ్కు 4,950 చెల్లించాలి. ఇక కంఫర్ట్ ప్యాకేజీలో ట్రిపుల్, డబుల్ షేరింగ్కు 5,600, సింగిల్ షేరింగ్కు 6,790 చెల్లించాలి. ఈ IRCTC ప్రత్యేక రైలు లింగంపల్లిలో సాయంత్రం 5:25 బయలుదేరి సికింద్రాబాద్కు 8:10, నల్గొండకు 9:38 చేరుకుంటుంది. మరుసటి రోజు ఉదయం 5:55 తిరుపతి చేరుకుంటుంది. తిరుపతిలో ఉదయం దిగగానే హోటల్లో బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఉదయం 9 గంటలకు తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశం దర్శన అవకాశం కల్పిస్తారు. దర్శనం పూర్తయిన అనంతరం తిరుపతికి చేరుకోవాలి. తిరుపతిలో మధ్యాహ్నం హోటల్లో భోజనం పూర్తి చేసుకున్న తర్వాత తిరుచానూరులోని పద్మావతి ఆలయ దర్శనం ఉంటుంది. అక్కడ దర్శనం పూర్తయిన తర్వాత తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర దింపుతారు. తిరుపతి రైల్వే స్టేషన్లో రైలెక్కితే నల్గొండ, సికింద్రాబాద్ మీదుగా మరుసటి రోజు ఉదయం 6:55 లింగంపల్లి చేరుకుంటుంది. ఈ ప్యాకేజీలో ఏసీ రైలు ప్రయాణం, హోటల్ బస, భోజన సదుపాయం, తిరుమల స్పెషల్ ఎంట్రీ దర్శనం, ట్రావెల్స్ ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు ఉంటాయి. ఈ స్పెషల్ ట్రైన్ ప్రతిరోజు అందుబాటులో ఉంటుందని రైల్వే శాఖ వెల్లడించింది.